उपमान
దేశాంతరాన్ని ప్రయాణమై వెళ్ళిపోయాడు. తన దాసులను పిలిచాడు. తన ఆస్తిని ముగ్గురికి అప్పగించాడు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1. ఒకరికి 5 తలాంతులు 5, ఒకరికి 2, ఒకరికి 1. అప్పుడు మాట్లాడడం చూడంట, ఎవరి సామర్థ్యము చొప్పున వాణిపించి. దేవుడు సామర్థ్యం లేని వారికి పని అప్పగించి అవమానం పొందేవారు కాదు. సామర్థ్యాన్ని బట్టే పని అప్పగిస్తారు. ఎలా వర్క్ ఆయన సామర్థ్యం పవర్ఫుల్ చరిత్రను బట్టి పని అప్పగిస్తారు. ఇక్కడ కూడా ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 తలాంతులు ఇచ్చాడు. ఇచ్చి వ్యాపారం చేసుకున్నాడు. వ్యాపారం చేసుకున్న తర్వాత ఏం జరిగిందో చూడండి, 16 వచనం, వెళ్ళి వాళ్ళతో వ్యాపారం చేసి సంపాదించిన అన్నాడు. 19 వచనం, బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొని వినండి, అప్పగించాడు, లెక్క చూసుకుంటాడు. విడిచిపెట్టేసేవాడు కాదు, పోనీ అనుకునేవాడు కాదు. ఓ ఎలా చేశాడు, ఇప్పుడు తర్వాత లెక్క అడుగుతున్నాడు. శ్యాంబాబు గారు అందరికీ బాగా పరిచయం అనుకుంటా, వాళ్ళ తండ్రి గారు ఈ లోకా గారని ఆయన చెప్పేవాడు, లెక్కలు చూసే రోజు డొక్కలు చూపితే. అప్పో ఒక రోజున అప్పగించిన వాడు లెక్కలు కట్టుకున్నాడు. ఈ లెక్కలు కట్టే రోజున 5 తలాంతులు సంపాదించుకున్న వాడు వచ్చాడు. మరి 5 సంపాదించి తీసుకొచ్చాడు. 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చాడు. మరి 2 తీసుకొచ్చి అప్పగించాడు. 1 తీసుకున్నాడు వచ్చాడు. ఏమి సంపాదించుకున్నా వినండి, ఇద్దరు దాసులేమో మంచి దాసుడా గుడ్ అన్నాడు, ఒకరిని బ్యాడ్ చెడ్డ దాసుడా. ఈరోజు నాకున్న టైంలో నేను మాట్లాడబోయేది ఏంటంటే, ఎందుకు చెడ్డ దాసు ఈ ఉపమానానికి కట్టుబడి వాయి. ఒక వ్యక్తిని నువ్వు చెడ్డ దాసుతో పనికి మాన్నాడు అన్నాడని చూడాలంట, 30 వచ్చిన చూడండి, 30 వర్స్, మరియు పనికి మాని యూజెస్ బ్యాడ్ యూజెస్, 2 పదాలు వాడాడు, పనికి మానిన చెడ్డ దాసు. నీ సామర్థ్యాన్ని బట్టే నీకు పరాపించాలి, కానీ ఇద్దరు కూడా కష్టపడి పనిచేశారు, నువ్వు పనికి మానిన చెడ్డ దాసు. ఎందుకు ఈ దాసుని చెడ్డ దాసుగా అన్నాడు. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ చూడండి, వాయిస్ 26, అందుకు అతని యజమానుడు వారిని చూచి సోమరిమైన చెడ్డదాసుడా. ఎందుకు అతని చెడ్డదాసుడు అన్నంటే, అతడు సోమరి, లేజినెస్. దేవుడు అసహించుకునేది లేజినెస్, సోమరి. ఎందుకు ఒక దాసుని దేవుడు సోమరి అని పిలుస్తున్నాడంటే, వాడు లేజీగా పరాపరిస్తుందా ఇష్టానుసారంగా బ్రతికేస్తుంటే వాడిని సోమరి అని. సామెత గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం,
Yeah.
koi waram sala chora mata puchuwa goruka aina kadinda mane ne nirugudunu goruka bai padiyadi ni talam bhumilo daachi pettu bhumilo daachi pettu vena 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 neeku talam ichindi daachi pettaraka ni talam daachi व्यापार
నువ్వు అన్యాయస్తుడు కాబట్టి నేను చేయలేదు ఇలా చేసిండవు నీ క్యారెక్టర్ తెలిసి నాకు నువ్వు వింతన చోట కోసేవాడు చల్లని చోట కోసేవాడు నీ క్యారెక్టర్ తెలిసే తలాంతులు దాచుకుంది అబ్బా యజమానిని నిందిస్తావా అంత క్యారెక్టర్ తెలిసినాడు యజమాని అంత స్టడీ చేసినవాడు తలాంతులు తీసుకున్నావు ఇచ్చిన యజమాని అంటే భయం ఉంటే పని చేస్తాం యజమాని